వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర నాయకులు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజరెడ్డిలు అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తమ డిమాండ్ల సాధన కోసం గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న వీఆర్ఏలను కలిసి సంఘీభావం ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం వీఆర్ఏలు గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి ఆవుల రాజరెడ్డిలు మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో న్యాయమైన హక్కులు పొందడానికి కూడా పోరాటం చేయాల్సి రావటం చాలా దురదృష్టకరమని ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోవటం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎంపీపీ జ్యోతి సురేష్, మండలపాటి అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్, మైనార్టీ నాయకులు అక్రమ్, గోవర్ధన్, యేసు రాజు, హకీం, మధుసూదన్ రెడ్డి, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం నష్టపోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరి బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఆ రోజు మనం ఉద్యమం చేసినాం. ఎమ్మెల్సీ పదవి వచ్చి చేసే వరకు కూడా కేసీఆర్ నిద్రపోలేడు. తన కూతురికి భద్రత కావాలి, తన కూతురికి సంపాదన కావాలి, కేసీఆర్ కు సంపాదన కావాలి, కేసీఆర్ కొడుకుకు సంపాదన కావాలి, కేసీఆర్ అల్లుడికి సంపాదన కావాలి. ప్రతి ఒక్కరి వాళ్ళ కుటుంబం బాగుంటే చాలనే ఈ దౌర్భాగ్య. కొల్చారం మండల సాక్షిగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా మీకు ఒక అభయం ఇస్తున్నాం. మీరు పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అనేది నానుడిని పునిగిపుచ్చుకొని మీరు పోరాడుతున్న సందర్భంలో ఒకటే చెప్తున్నా, ఈరోజు మీకు పే స్కేల్ భద్రత లేదు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పి ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మీ ముఖ్యమైన మూడు డిమాండ్లను, అవి పెద్ద డిమాండ్లు కాదు, నేను మెదక్లో కూడా చెప్పిన, ఆయన ఖర్చు పెట్టిన దుబారా చేసిన ఈ 8 సంవత్సరాలల్లో ఒక చిన్న పిల్లగానికి చాక్లెట్ ఇస్తే ఎంత తక్కువ ఖర్చులు అవుతుందో అంత తక్కువ ఖర్చులు అవుతుంది. అది మీకు అందరికీ తెలుసు. ఇలా ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం సోదరుడు మాట్లాడండి, ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం అయితేనేమి, ఆర్టీసీ కార్మికుల విషయం అయితే మీ విషయమే. మరి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తారు అనే విషయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి.